ఏసీబీ కోర్టు వారు ఈ రిమాండ్ రిపోర్ట్ ని ఎఫ్ఐఆర్ ని కూడా తిరస్కరిస్తారు. కోర్టులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరుగుద్ది. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కేడర్లోని అన్నింటిలోనూ కూడా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి చెంపబెట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ అనేటువంటిది రిజెక్ట్ అవడం జరుగుతుంది. కోర్టులో ధర్మమే గెలుస్తుంది. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా కూడా చెల్లవని నేను తెలియజేస్తున్నాను. ఏసీబీ కోర్టు వారు ఈ రిమాండ్ రిపోర్ట్ ని ఎఫ్ఐఆర్ ని కూడా తిరస్కరిస్తారు. కోర్టులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరుగుద్ది. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కేడర్లోని అన్నింటిలోనూ కూడా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి చెంపబెట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ అనేటువంటిది రిజెక్ట్ అవడం జరుగుతుంది. కోర్టులో ధర్మమే గెలుస్తుంది. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా కూడా చెల్లవని నేను తెలియజేస్తున్నాను. Thank you.